బీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తగ్గించిందే మేం కాదో మా మీద అనవసరంగా నీలాప నిందలేస్తున్నారండి. టీఆర్ఎస్ లీడర్ నోవుల నర్సిరెడ్డి వచ్చాడు, మరి ఎట్టా కవరింగ్ చేస్తాడో చూద్దాం రండి. ఆ నోవులా ఏదే ఇంక స్టార్ట్ చేయి. రెండు అంశాల మీద నేను ప్రెస్ మీట్ చేస్తున్నా మీతో. ఒకటేమో రిజర్వేషన్స్ రెడ్యూస్ చేయబడవని కొంతమంది కుహాన నాయకులు రాద్ధాంతం చేస్తున్న అంశం. ఇదిగో నోవులా, రిజర్వేషన్లు తగ్గించారు కాబట్టి రాద్ధాంతం చేస్తున్నారు, లేకపోతే చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు. సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చేసి బీసీలకు పంచాయతీరాజ్ వ్యవస్థలో 24% మాత్రమే రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి స్పష్టీకరించిందనేది మన ముందున్నటువంటి అంశం. న్యాయస్థానం చెప్పింది కాబట్టే మీరు దానికి కట్టుబడి ఉన్నా అంటారు, అంతేనా? దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం చాలా బాధా హృదయంతో స్వీకరించింది. అంతేలే సామి, మరి 36% రిజర్వేషన్లే 24% తగ్గిస్తే బాధ ఉండదా? కోర్టుకు సంబంధించి ఆ రకమైన తీర్పు రావడమే అత్యంత దురదృష్టకరం. హైకోర్టు వేసినటువంటి ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు దాకా వెళ్ళడానికి అసలు హైకోర్టులో ఈ వాద్యం తెచ్చినటువంటి పిటిషనర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ రాజకీయ నేపథ్యం ఉంది, దీన్ని సుప్రీంకోర్టులో వేసి రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పి వేసింది, స్పెషల్ పిటిషన్ వేసి 24% కూడదు అని కూడా చెప్పేసింది. స్పెషల్ పిటిషన్ వేసాక సుప్రీంకోర్టు ఎందుకు ఆలోచించదు సామి? కరెక్ట్ వాదించక సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అయినా కోర్టులో వేసిన పిటిషనర్ ప్రతిపక్ష పార్టీ అంటున్నావా? అయినా స్పెషల్ పిటిషన్ డిస్మిస్ అయిన తర్వాత విధి లేని పరిస్థితులలో కేసీఆర్ గారు బాధతో దీన్ని అమలు చేయక తప్పడం లేదు. సరే అది పోనీలే, కానీ దేనికైనా ఓ మార్గం ఉంటుంది కదా, అదేదో సెక్షన్ ఉంది, అదేదో చెప్పు. హైకోర్టులో రిజర్వేషన్స్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక సెక్షన్, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారంటే ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కేసులు వేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాక్షసు లాంటి రాజకీయ పార్టీ ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఏలి పిప్పి పీల్చి చేసింది. ఆ రకమైన రాజకీయ పార్టీ వీటన్నిటికీ కారణభూతమైంది. అన్నిటికీ కారణం అంటున్నావు, కానీ ఆ రాజకీయ పార్టీ ఏదో క్లారిటీగా చెప్తే అయిపోద్ది కదా సామి, ఏదేదో చెప్తున్నావా? ఇంకా ఒక విషయం చెప్పాలి, బీసీల కోసం మా కోదండరామిరెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ పెద్దలంతా కన్నీరు గారుస్తూ ఉన్నారు, పాపం తగ్గిపోయిన రిజర్వేషన్లు అని. మేము వారిని అన్ని రకాలుగా తప్పుపట్టడం లేదు, కానీ అలాంటి వాడు వ్యక్తిగతంగా తప్పుపట్టేది ఒకటే, కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా 10 సంవత్సరాలు దిగ్విజయంగా వారి కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించినారు. ఆ రోజు మాత్రం బీసీలకు ఇచ్చిన బడ్జెటు ఒక్కసారి మనం చూస్తే జిల్లాలలో ఉన్న బీసీ ఆఫీసులకు కనీసం వేతనాలు కూడా లేవు. వాళ్ళు రిజర్వేషన్ల గురించి అంటారో, మీరేమో కాంగ్రెస్ పాలనలో ఏం చేశారో అంటారో, ఇంతేనా? రజక ఫెడరేషన్ కానీ, ఒడ్డెల ఫెడరేషన్ కానీ, గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ కానీ, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ కానీ, రజక ఫెడరేషన్ కూడా పైసా ఆదాయం లేకుండా ఉంది, ఒక పైసా కేటాయించిన దమ్ములు లేవు. వీరికి బీసీల మీద ప్రేమ ఒలకబోసి బీసీలను అందరినీ ఉద్ధరిస్తామని, వారికి ఏదో అన్యాయం జరిగిపోయిందని మొసలిగా నిర్గాస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూస్తే చాలా బాధేస్తుంది. కేసీఆర్కి వచ్చిన ఐడియా కాంగ్రెస్ వాళ్ళకి రాలేదేమో సామి, ఇప్పుడు కుల వృత్తులు ఎవరు చేస్తున్నారని పట్టించుకోలేదేమో. అందుకని ఈ రిజర్వేషన్స్ గురించి మాట్లాడడం కంటే కేసీఆర్ గారు చట్టసభలో రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాడు. కాంగ్రెస్ రాష్ట్రాలకు కాంగ్రెస్ నాయకులకు ఎవరికైనా దమ్ముంటే
పార్లమెంట్లో కానీ వారు వెళ్తున్నటువంటి రాష్ట్రాలలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ప్రతిపాదన పెట్టే దమ్ములు ఉన్నాయా? ఎందుకు పెట్టరునులా? ముందు అసెంబ్లీలో తీర్మానం చేయండి, తర్వాత వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళకే కదా నష్టం. ఏతంటావు? విధి లేని పరిస్థితులలో స్పెషల్ పిటిషన్ సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినటువంటి అఫర్ట్స్ అన్ని చేసిన తర్వాత చేస్తున్న దాన్ని కూడా అఖిల పక్షం అంటే ఢిల్లీ అన్నమాట. ఢిల్లీ మా ఆర్కి స్నేహ గారు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన వ్యతిరేకంగా నేను మాట్లాడడానికి నాకు అంత నోరు రావడం లేదు. కానీ నోరెందుకు రాదు? తప్పు ఎవరిదైనా తప్పే. హైకోర్టులో ఉండే రూల్స్తో రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అంటారా? ముందు అదేదో చూడండి స్వామి. నేనేమంటున్నానంటే పోటీ చేయడం తప్పు కాదు, రాజకీయంగా రావడం తప్పు కాదు. కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒక యూనివర్సిటీ మిత్రుడు ఆర్కృష్ణయ్య గారు వాటి కోసం టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవడం లేదనేది మాత్రం అత్యంత బాధాకరం. బీసీ రిజర్వేషన్లు కూడా తగ్గించడం అత్యంత బాధాకరమైన ఎట్టాకైనా చేసి పెంచేలా చేయండి, సరేనా?